ఇంకా మనం బయలుదేరదాం త్వరగా మనం అత్తయ్య దగ్గరికి వెళ్ళాలి పదండి రా మమ్మీ लवली 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 डैडी चेप्पम्मा डैडी टैबलेट्स एंटम्मा डैडी ब्रीथिंग ब्रीथिंग अंदट्लेदु अदे डैडी लवली की ब्रीतिंग प्रॉब्लम उंदी कदा डेली दानिकी तन टैबलेट्स वाडाली निन्न मनम उन्न सिचुएशन लो अन्नी मर्चिपोयि वच्चेसाम अय्यो इप्पुडु एलागम्मा टैबलेट्स लेवु कदा कास्त अडवि दाटे वरकु आगिते अवतल एदो ओक उल्लो ट्राई चेद्दाम सिग्नल रावटे दे नो चूस को लवली अम्मा लवली दी दरिद्रप रोग इपड़े रावाला अप्पटिके आ रोजे चेप्तुने उंदी करेक्ट गा अदे प्रॉब्लम वच्चिंदी मेरुपुदाड़ चेयाली రెండు వైపుల నుంచి ఒకేసారి అటాక్ చేయాలి అలా అయితే నలుగురం అన్ని వైపుల నుంచి ఒకేసారి ఎంటర్ అవుదాం వాళ్ళు షాక్ అవుతారు వాళ్ళు తీర్కునే లోపు అందర్ని వేసియొచ్చు అది రిస్క్ నీ కాలు బాలేదు గోవింద్ ఎవడో ఒకడు అలర్ట్ అయ్యి నీ కాలు వీక్నెస్ ని అడ్డం పెట్టుకుంటే అందరం ప్రమాదంలో పడతాం మేడం నేను చేయగలను మేడం షార్ప్ గా రియాక్ట్ అయ్యి వాడని గోవింద్ వద్దు మహా నువ్వు ఇక్కడే గోవింద్ కి తోడుగా ఉండు నేను ఆనంద్ ఆ వెధవల సంగతి ఏంటో తెలుస్తాం అదే పెట్రమ్మ వెళ్ళనయ్య కానీ జాగృతిగా వెళ్ళండి ఆనంద్ వెళ్దాం పద ఆంటీ మీరు అటు వైపు నేను ఇటు వైపు ఓకే చా ఈ దరిద్రపు కాలు ఇప్పుడే డ్యామేజ్ కావాలా నా కర్మ కాకపోతే వీలవ కన్నయ్య అన్ని అనుకూలంగా జరిగితే జీవితం ఎందుకు అవుతుంది అమ్మ నిన్ను వద్దంది నీ వల్ల కాదని కాదు ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో ఏదైనా తప్పు జరిగి వాళ్ళకి దొరికిపోతే నీకేమైనా జరుగుతేమో అని భయం వల్ల మేడం మనసు నాకు తెలుసు మహా కానీ ఆవిడికి సరైన సమయంలో సాయం చేయలేకపోతున్నాను అన్నదే నా బాధ అర్థమయ్యింది అన్నయ్య నువ్వు ఫీల్ అవ్వకు अनया पता
దీని పరిస్థితి మరీ దిగజారిపోతుంది. ఆ టాబ్లెట్స్ రోజీ దగ్గర ఉన్నాయి. కాల్ చేసి దీన్ని దాచామని టాబ్లెట్స్ ఇవ్వకపోతే చస్తదని బెదిరించి ఆ టాబ్లెట్స్ అడగాలి. లవ్లీ కాసేపు తట్టుకోమ్మా, నేను కాల్ చేస్తున్నాను. చా నాట్ రీచబుల్ వస్తుంది. అదిగో డాడీ కాల్ చేస్తున్నారు. లవ్లీ అమ్మా, లవ్లీ ఏంటి వీళ్ళు నిజంగానే టెన్షన్ పడుతున్నారా? అంత ప్రేమ ఉందా దీని మీద? సరే ఇక్కడే ఉండు అను, నువ్వు చూసుకుంటూ ఉండు, నేను ఇక్కడే వస్తాను. ఏంటండి కాల్ నిజంగానే ట్రై చేస్తున్నారుగా, అయినా కలవలేదా? ఇంతకు ముందంటే డ్రామా ఆడాను మాల్ని, కానీ లవ్లీ పరిస్థితి మరీ డేంజరస్ గా తయారైంది. అందుకే రోజీకి కాల్ చేసి ఆ టాబ్లెట్స్ అడుగుదామంటే ఇప్పుడు నిజంగానే సిగ్నల్స్ రావడం లేదు. రోజీ ఉన్న ప్లేస్ లో కూడా సిగ్నల్స్ లేదు. అయినా ఫోన్ చేస్తే ఆ రోజీకి మనం ఎక్కడ ఉన్నామో తెలిసిపోతుంది కదా డాడీ. తెలియదు, మనం ఎక్కడ ఉన్నామో చెప్పకుండా లవ్లీ ప్రాణాల మీదకి వచ్చిందని టాబ్లెట్స్ ఇస్తేనే బ్రతుకుతుందని చెప్తాం. మనం ఆ టాబ్లెట్స్ తీసుకుంటాం. అంతేలేండి, అసలే మామూలుగానే ఆ రోజీకి జాలి ఎక్కువ. ఇంకా సొంత మనవరాలకి ఇలా ఉందంటే ఏమైనా చేస్తుంది. ఆ సెంటిమెంట్ ని వాడే, మనం దీన్ని కాపాడుకోవాలి. లేదంటే మనం తప్పించుకుని రోజీని బ్లాక్మెయిల్ చేయడానికి కుదరదు. అంతా ఓకే డాడీ, ఫోన్ కలవడం లేదు కదా, మరి ఇప్పుడు ఏం చేస్తారు? అవతలది పోయేలా ఉంది. అను ఏంటిది, నువ్వు వెళ్ళి లవ్లీ దగ్గరుండి కాస్త గాలి విసురుతూ ఉండు, తను మెలకుగా ఉండేలా చూడు. పో డాడీ, ఇదే నాకు మండేది. అసలే అది నాకు నచ్చదు మొర్రు అంటుంటే నాతోనే దానికి సేవలు చేపిస్తున్నారేంటి? సేవ కాదే, దాన్ని సేవ్ చేసుకుంటూ మనల్ని మనం సేవ్ చేసుకోవాలి. లేదంటే ఆ రోజే మనల్ని షేవ్ చేస్తుంది. మాటకొకసారి ఆ రోజే అంటే భయపడి చస్తున్నారు. మళ్ళీ దానికే ఫోన్స్ కానివ్వండి, ఏం చేయాలనుకుంటున్నారో చేయండి. మాల్ని అనుని ఒక కంట కనిపెట్టు, దీని ఆవేశం మన కొంప ముంచేలా ఉంది. అరే అది చిన్నపిల్ల, దాని సంగతి నేను చూసుకుంటా, గానీ ముందు టాబ్లెట్ సంగతి చూడండి. ఫోన్ కలవటం లేదు కాబట్టి ఇంకా రోజు కోసం నేనే వెనక్కి వెళ్ళాలి. ఏంటి ఆ రోజు దగ్గరక? అవును మాల్ని, అంతకు మించి మనకు దారి లేదు. అయ్యో ఫోన్లో అయితే ఓకే, కానీ లైవ్ లో రోజీ కంట్లో మీరు పడితే ఏమైనా ఉందా? చంపేస్తుంది. చంపదు, నన్ను చంపితే లవ్లీ ఎక్కడుందో తనకి తెలియదు. ఆ ఒక్క పాయింట్ చాలు రోజీని ఆడుకోవడానికి. ఏమోనండి, రోజీని నమ్మలేం. మిమ్మల్ని పట్టుకుని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే మీకోసం మేము దాన్ని ఇస్తాంగా. ఇక్కడే బుర్ర వాడాలే ముద్దు. ఒకవేళ నువ్వన్నట్టు నేను ఆ రోజీకి దొరికేస్తే మీతో బేరం పెడుతుంది, లవ్లీని పంపిస్తే నన్ను వదిలేస్తా అంటుంది, కానీ మీరు లొంగొద్దు. సరే నీ ఇష్టం, నీ మనవరాలు చేస్తుంది, మా ఆయన రాకపోయినా పర్లేదని స్ట్రాంగ్ గా మాట్లాడాలి. మీరు చెప్పినంత తేలిక కాదు రోజీతో మాట్లాడడం. నాకసలే ఆ రోజుని చూస్తుంటే భయంతో గుండె ట్రిపుల్ స్పీడ్ లో కొట్టుకుంటుంది.
లవ్లీ నీ చేతిలో ఉన్నంత వరకు భయపడకూడదు. గుర్తుపెట్టుకో, నేను ఇప్పుడు వెళ్ళి గంటలో రాకపోతే నేను దొరికిపోయినట్టు. మీరు వెంటనే లవ్లీతో సీక్రెట్ ప్లేస్కి వెళ్ళి దాక్కోవాలి. ఇదిగో ఈ ఫోన్ నీ దగ్గర పెట్టుకో, దీనికి రోజు ఫోన్ చేస్తుంది. అప్పుడు ఇందాక నేను చెప్పినట్టు లవ్లీని ఇవ్వను, ఏమైనా చేసుకో అని గట్టిగా మాట్లాడాలి. ఏంటి, ఓకేనా? ఓకే ఓకే. సరే సరే, పద వెళ్దాం. రోజీకి ఫోన్ కలవడం లేదమ్మా, నేను వెళ్ళి నీ టాబ్లెట్స్ కోసం ట్రై చేస్తాను. అలాగేనమ్మా, కాస్త ఓపిక పట్టు. మాలిని అను, కాస్త చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి, ఆయన టాబ్లెట్స్ కోసమైనా వెళ్తుంది? అవును. దీన్ని బ్రతికించి నా నెత్తి నెక్కి ఊరేగించే వరకు డాడీకి నిద్ర పట్టదనుకుంటా. ఈయనేమో పులినోట్లో తల పెడతాను, అది కొరక్కుండా కాపలాకాయి అంటాడు. ఆ రోజీకి ఎదురు పెడితే ఈయన్నావిడ ఏం చేయకుండా ఉంటుందా? దేవుడా దేవుడా, ఏదో ఒకటి చేసి ఈ గండం గట్టెక్కించు స్వామి. లవ్లీ, 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 రే రవిగా, రే రవి, రే లవ్లీ, 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 జై లవ్లీ, లవ్లీ. లవ్లీ, లవ్లీ, అమ్మా లవ్లీ, అమ్మా లవ్లీ, అమ్మా లవ్లీ, మేమంతా వచ్చేసామమ్మా. బావా, నిజంగా రవిని తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది బావా. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? కన్నా కూతురికి అయిన వాళ్ళకి ద్రోహం చేసి ఏం సాధిస్తారు వీళ్ళు? ఉంటారానంద్, ఇలాంటి విధవలుండబట్టే ఈ రోజుల్లో బంధుత్వాలకి బంధాలకి విలువ లేకుండా పోతుంది. ఈ రవి లాంటి వాళ్ళు మనీకిచ్చే విలువ మనసుకివ్వరు. అందుకే డబ్బు విషయంలో రక్తం పంచుకు పుట్టిన వాళ్ళని కూడా నమ్మలేని పరిస్థితులు వచ్చాయి. వాడికి నిజంగా అంత డబ్బు పిచ్చుంటే ఇప్పటి వరకు మన దగ్గర మంచివాడిగా నటించాడు. నిజంగా మంచివాడిగా ఉండుంటే నేనే వాడికి చాలా ఆస్తి రాసిచ్చేదాన్ని. వాడికి కొంచెం ఆస్తి సరిపోదమ్మా, నువ్వు సంపాదించింది మొత్తం ఇచ్చినా ఇంకా కావాలి అంటాడు. ఆశకంతే లేకపోవచ్చు మహా, కానీ బంధానికి విలువ కూడా ఉండదా? నువ్వు డబ్బుకిచ్చే వాల్యూ నీ బిడ్డకి ఇవ్వకపోతే ఎలా? కన్న కూతురు నడ్డు పెట్టుకుని ఇంత చేస్తున్నాడు, వాడిది ఓ బతికేనా? ఎన్నన్నా అలాంటి విధవలకి చీము నెత్తురు సిగ్గు శరం ఉండవు. వాడు నాకు దొరకాలి, కొడుకుని కోసి కారం పెడతాను. అవును బావా, ఆంటీని మహాని పెట్టిన బాధకి వాడికి నరకం చూపించాలి. వీడి గురించి, వీడు చేసిన పాపాల గురించి అందరికి తెలిసేలా చేసి వీళ్ళ ఇంకొకరు తయారు కాకుండా ఆ రవిగాన్ని బహిరంగంగా ఉరితీయాలి. ఊరేస్తారా? ఓకే ఆనంద్, నిన్నో నీ పెళ్ళాన్నో ఆ గోవింద్ గాన్నో మీరు కోరిన విధంగా ఊరేసి
చంపేస్తా. లవ్లీ అమ్మ లవ్లీ లవ్లీ నాకెందుకు వాడు ఇక్కడెక్కడో ఉన్నాడనిపిస్తుంది మా. వాడుంటే లవ్లీ కూడా వాడితో పాటే ఉంటుంది కదమ్మా. అయితే ఫాస్ట్ గా వెతుకుదామా. పదైతే ఫాస్ట్ గా వెతుకుదాం పదమ్మా. లవ్లీ 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 గాడు ది మోస్ట్ కన్నింగ్ ఫెలో ఆఫ్ ది ప్లానెట్. అలాంటిది నన్ను చంపేస్తా అంటే ఎలారా? భూమి మీద పుణ్యం ఒక్కటే ఉంటే సరిపోదు. నాలా పాపాలు చేసేవాళ్ళు ఉండి పాపం పెరిగితేనే బ్యాలెన్స్ అవుద్ది. పాపం పుణ్యము ఈక్వల్ గా ఉంటాయి, అందరం హ్యాపీగా ఉంటాం. మొత్తానికి లడ్డూలు దొరికినట్టు దొరికారా. పదండి మీ సంగతి చెప్తాను. లవ్లీ ఎలా ఉందో ఏంటో, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో, తనని ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారో. అసలు లవ్లీకి వాడు దుర్మార్గుడు అని తెలియదు కదమ్మా, కాబట్టి ఏదో మాయమాటలు చెప్పి తీసుకెళ్ళుంటాడు. తన కోసం నేను వస్తానని ఎదురు చూస్తూ ఉండుంటుంది. వాడి మాయని మంచితనంగా చూస్తూ ఆ దుర్మార్గుల్ని బంధువులుగా అనుకునింటుంది. అవును రోజీ, లవ్లీ కోసం నువ్వున్నావు, నీ ఆస్తి కోసం నేనున్నాను. మీరు ఇలా బాధపడటం కంటే పిచ్చి పట్టినట్టు పరిగెడుతూ టెన్షన్ పడితే బాగుంటుంది. పరిగెట్టిస్తా. ఎక్కడున్నావు మహా? ఆనంద్, ఆనంద్!
నాతో పాటు నాలుగు దిక్కుల్లో ఉన్న నలుగురిని పట్టుకుపోతాగా. అవతల లవ్లీ చావు బతుకుల మధ్య ఉంది. చంపేస్తాను. నాకు లవ్లీ బతకాలి, నీకు నీ వాళ్ళు దొరకాలి.